జకవర జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చింతపల్లి లంక గ్రామంలో అగ్నికుల క్షత్రియ కుల పెద్దల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు అజయ్ వర్మ మాట్లాడుతూ, గత కొంతకాలంగా చూస్తూ ఉంటే భారతదేశంలో అనేక జాతులు అనేక దాడులు చేసి మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని దెబ్బతీస్తూ ఉంటే, ఈ సాంస్కృతికి సాంప్రదాయాన్ని దెబ్బతీస్తున్న వారికి వ్యతిరేకంగా అడ్డుకట్టగా నిలబడింది. ఆయా కులాలు ఉండగా ఆ కులాలలో ప్రాముఖ్యమైన కులం అగ్నికుల క్షత్రియులని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్లాది హరికృష్ణ, ఓలేటి లక్ష్మణ స్వామి, లంకే ప్రసాద్, మల్లాడి అర్జున్, పంతాడి శ్రీను, మల్లాడి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మతం మారిపోయి మతం మారినా కూడా అగ్నికుల క్షత్రియులకి రావాల్సినటువంటి రిజర్వేషన్ ని పొందుతూ ఉన్నారు. మరి ఎవరైతే ఇలా పొందుతూ ఉన్నారో వారు ఈ రాజ్యాంగాన్ని కానీ ఈ ధర్మాన్ని కానీ గౌరవించట్లేదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏ మతం అయితే మారారో ఆ మత ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా మేము కోరుతూ ఈ రోజు నాడు అమ్మారావు గారిని అలాగే ఎంపీడీ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎందుకు అని అడిగితే ఈ సాంప్రదాయాన్ని గౌరవించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. మతం మారిన తర్వాత ఈ సాంప్రదాయంతో వాళ్ళకి పని లేకుండా, బంధుత్వాలతో పని లేకుండా వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని గౌరవించకుండా సాగుతున్నారు. కనుక మరి ఈ దేశ సంస్కృతిని, దేశ సాంప్రదాయాన్ని, అగ్నికుల క్షత్రియ ఔన్నిత్యాన్ని కాపాడే దిశగా మేము అందరూ ప్రయాణం చేయాలని ఈ రోజు నాడు అగ్నికుల క్షత్రియులందరూ కూడా ఒక ఐకమత్యంగా ఈ రోజు నాడు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.